కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ కార్యదర్శి రియాజ్ గారు మరి అదే విధంగా పాఠశాల హెడ్ మాస్టర్ శేఖర్ గారు గ్రామ పెద్దలు పుల్లయ్య దుక్కన్న తిమ్మప్ప రాజశేఖర్ రెడ్డి అంజనేయులు తిరుపతి రామరెడ్డి మరియు ధర్మరెడ్డి అందరికీ నా యొక్క నమస్కారం పేరు పేరున గ్రామ పెద్దలు అందరికీ నా యొక్క నమస్కారములు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతదంటే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం గ్రామాల నుంచే రావాలనే ఒక మంచి ఆలోచన విధానంతోని గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామాల అభివృద్ధి కోసం ఈరోజు పల్లె ప్రగతి కింద ప్రతి గ్రామానికి ట్రాక్టరు ట్యాంకరు ట్రైలర్ ఇచ్చినారు. ఇవి ఇవ్వడం వల్ల నిత్యం గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలా, మళ్ళీ ఈ యొక్క పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు ఈ చెట్లను కూడా పెంచాలనే ఉద్దేశంతోనే ఈరోజు 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి వినూత్న పథకాలు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. దానికి కారణం గౌరవ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఈరోజు పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టి రోజువారీగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించంటే ఈరోజు మనం ఈ వ్యవస్థ పారిశుద్ధ్యం మీద ట్రాక్టరు ఇవల్ల ఉన్నందుకే నిత్యము మల్టీపర్పస్ వర్కర్లచే పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించినందుకే గ్రామాల్లో ఎక్కడ కూడా ఈరోజు హెల్త్ పరంగా డెంగ్యూ వ్యాధి మలేరియా వ్యాధి డయేరియా ఇటువంటి వ్యాధులన్నీ కూడా రాకుండా అయిపోయినాయి, దూరమైనాయి. ఎందుకంటే ఈ యొక్క పారిశుద్ధ్యం నిర్వహించడం వల్ల కనుక మనం అందరం కూడా ఏదో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్యం ట్రాక్టర్ తిరుగుతుంది చేస్తారనుకున్నా మన ఇళ్ళని కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా మన యొక్క రోడ్లను కూడా నీట్గా పెట్టుకున్నాలా, ఎందుకంటే ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో ఆ గ్రామం నీట్గా ఉంటుంది. దయచేసి ఈ అంతపల్లె గ్రామస్తులు కూడా మనం ఎక్కడ కూడా ఈ యొక్క పల్లె ప్రగతి 1 నుంచి 10వ తారీఖు వరకు జరిగే పల్లె ప్రగతి కార్యక్రమంలో మనం నిత్యము పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలా. మరియు ఈ యొక్క 7వ విడత హరితారం చెట్లు పల్లె పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు ఈ యొక్క చెట్లని ఏవైతే ఉండయో మనం పెంచాలా. గతంలో మన పెద్ద మనుషులు వేసిన చెట్లు అన్నీ కూడా మనం ఉండడం వల్లనే ఈరోజు 50 చెట్లు పెద్ద పెద్ద మానులు మన ఇళ్ళ ముందర ఉన్నాయి. లేకుంటే ఇళ్ళ ముందర చెట్లు లేకుంటే ఇకారం ఉంటుంది. కనుక మనం అందరం కూడా చెట్లను అన్నీ కూడా పెంచాలా. గవర్నమెంట్ ఆఫీసుల కాడ కానీ మళ్ళీ మన యొక్క చేనుల కాడ చెట్లు ఇప్పుడు మనం భూమి విలువ పెరిగి అన్ని గెట్లకునేవి కూడా తీసేస్తున్నాం. నీడ ఉంటుంది, పంట రాదు అని. అవి ఒకవేళ ఇబ్బంది ఉన్న కాడ తీసేసినా ఒక చెట్టుకు బదులు 6 చెట్లు పాతి మనం నిగడగడితే మన భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ వస్తుంది. మనం చూసినాం మొన్న ఈ కరోనా టైంలో మనకు ఆక్సిజన్ కొరతతో చాలామంది చనిపోయినారు. మనం ఈ యొక్క చెట్లను కూడా కొట్టేస్తే ఆక్సిజన్ ఉత్పత్తి కాదు. మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ చెడు గాలిని పీల్చుకొని అవి మంచి గాలిని ఇస్తాయి. కనుక మనం అందరూ కూడా చెట్లు పెంచాల్సిన బాధ్యత ఉంది. ఆ యొక్క చెట్లను పెంచితే మనకు ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. మీరందరూ కూడా ఎక్కడ కూడా చెట్లు ఇప్పుడు వేసినవి పశువులు కట్టేసో పశువులు మేపో కాకుండా చెట్లు భవిష్యత్తుకి ఈరోజు నేను వాళ్ళ చేనుల చెట్టు ఉంది ఆగ్ఞనంకు ఉంది లేకపోతే ఆ రోడ్డుకు ఉంది నాకేమి అనకుండా అది మనది అని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా ఈరోజు దాని రైతు బంధు పథకం కింద రైతు ప్రభుత్వం ఇది రైతులకి అన్ని విధాల సహకారాలు ఉండాలని ఈరోజు రైతు బంధు పథకం కింద ఎకరకి 10,000 రూపాయలు గవర్నమెంట్ పెట్టుబడి టైం అంటే మనం ఇంకా విత్తనాలు వేసడానికన్నా ముంగారి కన్నా ముందే ఈసారి మన అకౌంట్లో డబ్బులు వచ్చి పండే మన పెట్టుబడికి. అదేవిధంగా మనకి 24 గంటలు కరెంటు ఏ అంజనేయులు 24 గంటలు కరెంటు ఇస్తున్నాం మనం ఉచితంగా 24 గంటలు కరెంటు. ఇట్లా కన్ను కొట్టే టైంలో కూడా కరెంటు పోకుండా ఈరోజు రైతాంగం కోసం 24 గంటలు కరెంటు ఉంది. మళ్ళీ రైతు ఏమన్నా ప్రమాదవశాత్తు రిస్క్ జరిగి చనిపోతే ఆ కుటుంబానికి ఆసరా గుండల్లా రోడ్డు మీద పడకూడదని 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఇంత గవర్నమెంట్ ఇంత కరోనా టైంలో ఒడ్డు పండిస్తే కూడా మార్కెట్ రేటు తక్కువ ఉంటుందని ఈరోజు గవర్నమెంటే ఐకేపీ సెంటర్ల ద్వారా కొని గిట్టుబాటు ధర 1,880 రూపాయల కింటం కొని ఈరోజు మన అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయి. ఈ విధంగా ఈ రైతులకి గిట్టుబాటు ధర కానీ అన్ని విధాల ప్రభుత్వం ఈరోజు అండదండగా ఉంది. మళ్ళీ ఇంటింటికి కొలా ఇచ్చినాం, మంచి నీళ్ళు ఇచ్చినాం, ప్రభుత్వం కట్టుకునే లెట్రిన్ ఇచ్చింది, అన్నీ కూడా మనకు ప్రభుత్వం సౌకర్యాలు ఇచ్చినప్పుడు మనం ప్రభుత్వం కోసం ఏం చేయాలా? మన పరిసరాలను పరిశుభ్రంగా పెంచుకునేలా, మన పిల్లల్ని చదివేయాలా. చదువే భవిష్యత్తు మార్గం, చదువు ఉంటే సంస్కారం వస్తుంది, బతుకు తెరువు వస్తుంది. దయచేసి పిల్లల్ని అందరినీ చదివేయండి. ఇక్కడ మనకున్న హెడ్ మాస్టర్ శేఖర్ సార్ కూడా ఇక్కడ పనిచేసిన నుంచి కూడా చాలా సిన్సియరు. మీరందరూ కూడా పిల్లల్ని బడికి పంపించండి. ఏమంటే కరోనా వచ్చి కొంత ఈ బండ్లు బ్రేక్ అయినాయి తప్పితే సరే ఇక్కడ ఉన్న టీచర్లు మంచిగా ఉన్నారు, మీరు అందరూ కూడా పంపించండి. మరి ఈ గ్రామ అభివృద్ధి విషయంలో ఎప్పుడు నేను ఎంపీపీగా ఉన్నా మీ గ్రామం మీద నేను నా ప్రేమ ఉంటుంది.
ఖచ్చితంగా మన అంతంపల్లి గ్రామ అభివృద్ధికి నేను ఎప్పుడు సహకరిస్తా మళ్ళీ మనకు కావాల్సిన సీసీ రోడ్లకు కానీ అన్నీ కూడా ఫండ్స్ పెట్టాము ఈ కరోనా వచ్చి ఆగిపోయి లేకుంటే ఒక 50 లక్షల సీసీ రోడ్లు వస్తుండే సగం మూరే ఈసారి కంప్లీట్ అవుతుండే నెక్స్ట్ అన్న కానీ చేపిస్తాము ఈ కరోనా రావడం వల్ల కొన్ని అవి అట్లే క్యాన్సిల్ అయినాయి ఈ బడ్జెట్ ప్రాబ్లం ఉండి ఈ సీసీ రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ ఎక్కడ అవసరమో అక్కడ పెట్టాము మరియు ఈ ఈ గ్రామానికి కావాల్సిన ఒకటి మన ఫంక్షన్ హాల్ శాంక్షన్ అయింది 18 లక్షలతో ఈ గ్రామానికి ఫంక్షన్ హాల్ చాలా అయిందో స్టార్ట్ శాంక్షన్ అయింది దాన్ని కూడా త్వరలోనే పనులు ప్రారంభిస్తాము ఇంకా ఈ గ్రామానికి మనం ఒక మాట ఇచ్చినాం ఇంటింటికి ఆవియాలని ఖచ్చితంగా మీరు ఎవరికైతే పాస్బుక్ ఉందో అది అందరు కూడా సెక్రటరీకి మీరు మీ పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ మూడు కూడా జమ చేసి మన సెక్రటరీకి ఇస్తే ఆయన లిస్ట్ తయారు చేసిస్తారు అది కలెక్టర్ గారితో శాంక్షన్ చేపించి ప్రతి ఇంటికి అంటే ఫ్రీ ఏం కాదు ఉన్నది చెప్తున్నా ఫస్ట్ మనకి ప్రభుత్వం నుంచి లోన్ వస్తుంది మనం నిదానంగా కంతుల వారి కట్టుకునికే మీరు దయచేసి మేనేజర్తో కూడా మాట్లాడినాము మీకు ఎవరికైతే లోన్ ఉంటుందో ఎవరికైతే పాస్బుక్ ఉంటుందో వాళ్ళు పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు పంచాయతీ కార్యదర్శికి ఇస్తే ఖచ్చితంగా మీరు ఇస్తే ఇప్పించే ఏర్పాటు చేస్తాను నేను సభాముఖంగా ఖచ్చితంగా చెప్తున్నా మీరు ఇవ్వకుండా ఇప్పించాలని మాత్రం అనద్దండి మీరు ఏవి అప్లికేషన్స్ పంచాయతీ కార్యదర్శి చేయండి ఖచ్చితంగా ఎన్నైనా ఇప్పించండి నాకేమి అందరు కలిసి అందరు అంతఃపురులు అందరు ఒకటే అందరు మాకు సహకరించినారు మీ అభివృద్ధికి కూడా నా సహకారాలు ఉంటాయి మరియు గ్రామ సర్పంచ్తో కలిసి ఈ గ్రామ అభివృద్ధికి ఏమొచ్చినా ఆంజనేయులు గారు సహకారంతో ఈ గ్రామాభివృద్ధికి నా వంతుగా నేను సహకరిస్తానని సభాముఖంగా తెలియజేస్తూ మనకి ఏదైనా కరెంటు ప్రాబ్లం ఉన్నా ఇప్పుడు ఇక్కడ నోట్ చేసుకుంటాడు సెక్రటరీ ఈ గ్రామ సభల కరెంటుది.